సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఒక్కడే సార్ సార్, ఈయన సార్, ఈయన చరిత్ర సార్, ఈయన చరిత్ర సార్, ఈయన గ్రామానికి చెందిన, ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్, హత్య కేసులో ఏటు అధ్యక్ష, అలాగే ఏటు అధ్యక్ష ఆ మర్డర్ కేసులో, ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఇంకొకటి, రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్వర రెడ్డి గారు, మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నారే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు? ఆయన చరిత్ర చెప్తే భయపడతారు సార్? ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట, దొంగదనాలు, కిరాయి ఎత్తలు దొంగదనాలు తప్ప. జగదీశ్వర రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి. డాక్టర్ సాహెబ్ మీరు వెళ్ళండి. 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర రెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు, నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలి నేను చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి ఈ చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. లేదు సార్, మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16 నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది, దోసపాటి గోపాల్ అనే మాజీ శాసన చెప్పిన బంకులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంది అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ రికార్డు ఆపేయండి. మీరు సార్ మా స్పీకర్ సార్, మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనమే నిమ్మ, నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచినావు, 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావడం వల్ల చదువుకు, నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు తెప్పండి. జగదీశ్వర రెడ్డి గారు.